Hello friends, welcome back to my channel. Iroju manam tootakurato molakala curry ni ela prepare chesukovalo chuddamandi. Pillalu tootakura sadharanamga tinaru kada, ee vidhamga molakala vesi tinandi. Manchi taste tho paatu healthy kuda, meeru kuda try cheyandi. Idi rice loki roti loki chala baaguntundi. Deeni preparation kosam munduga oka kadai teeskoni danilo 2 teaspoonla oil ni add cheskondi. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో అర టీ స్పూన్ వరకు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ శనగపప్పుని వేసుకొని ఇవి ఒకసారి కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లిని ఈ విధముగా కొట్టి వేసుకోండి. అలాగే 3 ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు చిటపటలాడాక దీనిలో 300 గ్రామ్స్ వరకు సన్నగా తరిగిన తోటకూరని నీట్గా కడిగి వేసుకోండి. 300 గ్రామ్స్ అంటే దాదాపుగా 3 మీడియం సైజ్ కట్టలు అవుతాయండి. ఈ విధముగా నీట్గా కడిగి యాడ్ చేసుకోండి. అలాగే అరకప్పు వరకు స్ప్రౌట్స్ని కూడా వేసుకోండి. స్ప్రౌట్స్ వేసుకోవడం వల్ల మంచి రుచితో పాటు హెల్దీ కూడా. పిల్లలు ఎప్పుడు తోటకూర తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే బాగా తింటారండి. దీన్ని ఒకసారి కలుపుకొని సరిపడే సాల్ట్ని వేసుకొని మూత పెట్టి 5 నుండి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అప్పుడు దీనిలో ఉండే వాటర్ అంతా ఈ విధముగా కిందకు దిగుతుందండి. అప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. చూసారా, ఈ విధముగా వాటర్ అంతా పోయాక దీనిలో 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఎక్కువ కారం పసుపు మసాలా వేయొద్దండి, అలా అయితే హెల్దీగా ఉండదు. కాబట్టి ఈ విధముగా తక్కువ తక్కువగా వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. అప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలుస్తాయండి. చూసారా, ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయండి. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ రెసిపీ. ఎప్పుడు తోటకూర తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. Thank you for watching my videos. Thank you, friends.